కరీబియన్ దేశం హైతీ గత కొద్ది వారాలుగా సాయుధ నేరగాళ్ల దాడులతో అట్టుడుకుతోంది ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రధాని ఎరియల్ హెన్రీ తన పదవికి రాజీనామా చేశారు హైతీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సోమవారం కరీబియన్ కమ్యూనిటీలోని దేశాలు సమావేశమయ్యారు ఈ భేటీకి హైతీ ప్రధాని గైర్హాజరైనట్లు గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ వెల్లడించారు హైతీలో సాయుధ ముఠాలతో పోరాడేందుకు ఐరాస భద్రతా సాయం తీసుకునేందుకు హెన్రీ ఇటీవల కెన్యా వెళ్లారు ఆ దేశం నుంచి వెయ్యి మంది పోలీసు అధికారుల్ని రప్పించి సాయుధ ముఠాలను అణిచేందుకు ఒప్పందం కూడా చేసుకున్నారు సరిగ్గా ఇదే సమయంలో హైతీ రాజధాని ప్రెంట్స్ లో ఒక్కసారిగా అల్లర్లు చెలరేగాయి ప్రధాన జైలుపై దాడి చేసి నాలుగు వేల మంది నేరగాళ్లను సాయుధ ముఠాలు విడిపించాయి దీంతో హైతీలో అత్యవసర పరిస్థితిని విధించారు నేరగాళ్లు గ్యాంగ్స్టర్లు కలిసి రాజధానిని గుప్పిట్లోకి తీసుకున్నారు ప్రధాని హెన్రీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలో హైతీ ప్రజలు ఇళ్లను వదిలి పారిపోతున్నారు దాదాపు మూడు లక్షల అరవై రెండు వేల మంది వలసబాట పట్టినట్లు ఆ దేశ మీడియా చెబుతోంది రెండు వేల పదహారు నుంచి హైతీలో ఎన్నికలు జరగకపోవడంతో హెన్రీ ఎన్నికలను అడ్డుకుంటున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు